ఇశ్రాయేలీల పండుగలు క్రైస్తవులుగా పండగ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? పండగ అంటే సందడి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు సందడి సందడిగా ఉంటుందండి. ఆనందకరమైన వాతావరణం, పిల్లల గొంతులు, అరుపులు, ఆటలు. ఇంకా పండగ అనగానే మొట్టమొదట ఏం గుర్తొస్తుంది మనకి? బట్టలు కొనుక్కోవాలి, కొత్త బట్టలు. పండగ ఇంకా 4 రోజులు ఉందనగానే ముందుగానే ప్లానింగ్లో ఉంటాం. ఎలాంటి బట్టలు కొనుక్కుంటే బాగుంటుంది, ఎన్ని రకాల పిండి వంటలు వండుకుంటే బాగుంటుంది, ఎన్ని వెరైటీలతో భోంచేయాలి, ఇంకా ఎక్కడెక్కడ తిరగాలి, జూకి వెళ్ళాలా, వడా పార్క్కి వెళ్ళాలా, లేదంటే సముద్ర తీరానికి వెళ్ళాలా అని ముందుగానే అన్ని ప్లాన్ ప్రకారం సిద్ధపరచుకుంటారండి. పండగ పండగ అంటే అంత సందడి. ఒక మన దేశంలోనే కాదండి, మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడున్న వాతావరణం మనకు తెలుస్తుంది. ఇతర దేశాల్లో కూడా ఇదే సందడి. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, పాశ్చాత్య దేశాలన్నిటిలో కూడా పండగ అంటే ప్రతి ఒక్కరు ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. బట్టలు కొనుక్కోవాలి, సరదాగా సంతోషంగా తిని ఊరి మీద తిరగాలి. ఇదే పండగలో ఉన్న ముఖ్య ఉద్దేశం అని ప్రపంచం అంతా అనుకొని ఇదే రకంగా పండగలు చేసుకుంటున్నారండి. క్రైస్తవులనే కాదు, హైందవులు, ముస్లిమ్స్, ఇంకా ఎన్ని రకాల నమ్మకాలు కలిగిన వారైతే ఉన్నారో అందరూ కూడా పండగ అనగానే ఇవే గుర్తొస్తాయి. ఇంకా క్రైస్తవుల విషయానికి వద్దాం, అందరిని పక్కన పెట్టేయండి, వాళ్ళందరి గురించి మనకు అనవసరం. క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులు కూడా పండగలు చేస్తున్నారండి చాలా. క్రిస్మస్ డిసెంబర్ వస్తే చాలు హడావిడి. క్రిస్మస్ చేస్తారు, గుడ్ ఫ్రైడే చేస్తారు, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఇంకా గుణదల మాతల పండుగ, మేరీమాత యేసుప్రభువుకి జన్మనిచ్చిన తల్లికి కూడా పండగ చేస్తుంటారు. వైజాగ్లో చేస్తుంటారండి మేరీమాత పండగ అని చెప్పి డిసెంబర్ 8వ తేదీ కొండ మీదకి వెళ్ళిపోతారు. మొత్తం వైజాగ్లో ఉన్న క్రైస్తవులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మాత గురించి ప్రార్థనలు, పూజలు చేస్తుంటారు. ఇంకా ఈ పండగలే కాకుండా క్రైస్తవులు ఇంకా ఏం చేస్తుంటారు? ఇశ్రాయేలీల పండుగలు కూడా చేస్తారండి. పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగ, దశంభాగాలు, ఇలాంటి పండగలన్నీ క్రైస్తవులు చేయడం నేడు సమాజంలో మనం చూస్తున్నాం. ఇలాంటి క్రైస్తవులు చేస్తున్న పండగలన్నీ చెయ్యొచ్చా అసలు క్రైస్తవులు? అవన్నీ వాక్యానుసారమైన దేవుడేమైనా చెయ్యమన్నాడా అని బైబిల్లో ఉన్న మాటల లోతుల్లోనికి వెళితే మనకి అసలైన రిజల్ట్ వస్తుందండి. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్లో మనకు ప్రశ్నలు వస్తే సమాధానం బైబిల్లోనే వెతుక్కోవాలి. మనం బైబిల్ని కనుక మనం ఆలోచిస్తే సహజంగా హైందవుల పండుగలు ఉన్నాయి. వాళ్ళ పండగల్లో ఎక్కువగా అందరూ చేసుకునేది ఏం పండగ అండి? దీపావళి. దసరా చేస్తారు, దీపావళి చేస్తారు. దీపావళి ఎందుకు చేస్తారండి? దానికి ఒక కారణం, దాని వెనక ఒక కథ ఉంది. దీపావళి చేయడం, ఆ పండగ జరుపుకోవడానికి వెనక ఒక కథ వారు పురాణాల్లో రాసుకున్నారు. ఏంటా కథ? నరకాసుని వధ జరిగింది. సత్యభామ వచ్చి నరకాసుని వధించడం వల్ల ఆ రాక్షసుడి నుంచి విముక్తి పొందారు కాబట్టి ఆ పండగ దీపావళి చేసుకుంటున్నారు. అలాగే దసరా, వినాయక చవితి, ఇలా రకరకాల పండగలు జరుపుకుంటున్నారంటే దాని వెనక ఏముంది? ఒక పురాణం ఉంది, ఒక గాథ ఉంది, ఒక కథ. వారు రాసుకున్న పుస్తకాలలో కథలను ఆధారంగా వారు పండగలు చేసుకుంటున్నారు. అలాగే ముస్లిమ్స్ వాళ్ళు చేస్తున్న పండగలకు కూడా వెనకథలో ఒక గాథ, వారు రాసుకున్న పుస్తకాల్లో ఆధారం చేసుకొని దానిని బట్టి పండగ చేసుకుంటున్నారండి. మరి క్రైస్తవులు చేసుకుంటున్న పండగలకి బైబిల్లో ఏమైనా బేస్ ఉందా? క్రైస్తవులంతా డిసెంబర్ రాగానే క్రిస్మస్ పండగ ఎలా చేసుకోవాలని ఆలోచిస్తారు. ఇప్పటివరకు హైందువులు, ముస్లిమ్స్ పండగలు చూసాం, వెనకథలో ఒక చరిత్ర ఉంది, ఒక పురాణం రాసుకున్నారు, ఒక కథ. ఏదైతే కానివ్వండి, దాని వెనకథల ఒక ఆధారం కనిపిస్తుంది మనకి. క్రైస్తవులు చేసుకుంటున్న క్రిస్మస్, దీనికి ఏమైనా బైబిల్లో ఆధారం ఉందా? డిసెంబర్ 25న యేసు పుట్టాడని ఉందండి. ఏమైనా బేస్ ఏమైనా ఉందా బైబిల్లో? ఎక్కడా రాయబడలేదు. గుడ్ ఫ్రైడే చేస్తున్నారు, దీనికి ఏమైనా ఆధారం ఉందా? పలానా రోజుని చేయాలని దీనికి లేదు. ఈస్టర్ చేస్తున్నారు, దీనికి ఆధారం లేదు. ఎవరైనా ఇతర మతస్థులు మనల్ని ప్రశ్నించారనుకోండి, దేన్ని బేస్ చేసుకొని మీరు పండగ చేస్తున్నారు, మాకు బైబిల్లో ఒక మాట చూపించండి అని అంటే ఆధారం లేదండి, ఎవరు చూపించలేరు. ఏ ఆధారం లేకపోయినా క్రైస్తవులు పండగలు చేస్తూ, ఇవే కాకుండా ఇస్రాయేలీలకి దేవుడిచ్చిన పండగలు, ఇస్రాయేలీలను చేయమన్న పండగలు, వీటిని కూడా సర్వసాధారణంగా చేసేస్తుంటారండి. ఇవన్నీ వాక్యానుసారమా? బైబిల్లో ఏమైనా బేస్ ఉందా? ఇస్రాయేలీల పండగలు క్రైస్తవులు ఆచరించవచ్చా? ఇవన్నీ తెలియాలంటే బైబిల్ లోతుల్లోకి వెళ్ళాలండి. మొదటిగా మనం ఇస్రాయేలీల గురించి ఆలోచిద్దాం. ఇస్రాయేలీల్ని దేవుడు పండగ చేయమన్నాడు. అది ఏ రకంగా చేయమన్నాడు, ఎప్పుడెప్పుడు చేయమన్నాడు, ఏ విధంగా ఆచరించాలన్నాడు, వాటి యొక్క లోతుల్లోకి వెళితే క్రైస్తవులు అసలు పండగలు చేయొచ్చా లేదో మనకు క్లియర్గా విడిపోద్దండి. అందుకే మొట్టమొదటిగా నిర్గమాకాండం 23:14-15 నుంచి చూడండి. పులియని రొట్టెల పండుగ ఆచరించవలను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చేదివు గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడను ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరించవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. ఇక్కడ పులియని రొట్టెల పండుగ గురించి దేవుడు ఇశ్రాయేలీలకు చెప్తున్నాడండి, మీరు పండగను ఆచరించండి. అది దేనికి, ఎందుకు ఆచరించమంటున్నాడు, దానికి కారణం చెప్పాడు చూడండి. ఐగుప్తు నుంచి మీకు విడుదల లభించింది. ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు అనగదొక్కబడి బానిసలుగా బ్రతికిన మీ బ్రతుకుల్లో నుంచి విముక్తి అనేది లభించింది. అందుకే నెల చెప్తున్నాడు, మీరు ఏ నెలలో చేయాలి, ఏ తేదీలో చేయాలి, మీరు ఏ రోజునైతే మీరు విడిపింపబడ్డారో అదే రోజున మీరు పండగ ఆచరించాలని అంటున్నాడు. పులియని రొట్టెల పండగ చూడండి, ఇక్కడ పండగ చేయమన్నాడంటే దాని వెనక ఒక ఆధారం ఉంది, ఒక బేస్ అనేది ఉంది. కానీ క్రైస్తవులు చేస్తున్న పండగలకి బైబిల్లో ఆధారం లేదు, దేవుడు చేయమన్నట్టు ఎక్కడా రాయబడలేదు. ఇక్కడ పులియని రొట్టెల పండగ, దీని గురించి ఆలోచిద్దాం. ముందుగా ఈ పండగ ఆచరించమన్నాడంటే ఒక ఆధారం మనకు కనిపిస్తుందండి. ఏ రకంగా ఆచరించాలో ఆ వివరణ అంతా ఇస్తున్నాడు. సంవత్సరంలో 3 సార్లు మీరు 3 సార్లు ఈ పండగను ఆచరించాలి, పురుషులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి, ఇలాంటి కఠినమైన కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో పండగను ఆచరించమంటున్నాడండి. అదే బైబిల్లో మరొక మాటను చూద్దాం. నిర్గమకాండం 12:1 నుంచి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన 7 మగపిల్లను తీసుకొనవలను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి ఆయనను దానిని తీసుకొని వచ్చును. చాలమ్మ చాలమ్మ. ఇక్కడ పండగను ఆచరించమని చెప్తూ నియమ నిబంధనలు చెప్తున్నాడండి. ఏ విధంగా పండగను ఆచరించాలి, మీరు ఎలాంటి నియమాలు తీసుకోవాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలి అని, ఆ పస్కా పండుగని ఎందుకు ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలని పెద్ద మెన్యూ చెప్తున్నాడండి. ఏం తీసుకోవాలంట? ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోవాలంట. దానిని ఏం చేయాలి? మీ కుటుంబం ఒక్కలో తినలేకపోతే పక్కోళ్ళని అప్పు తెచ్చుకో, మీ పక్కోళ్ళు మీరు కలిసి వండుకొని తినండి అని. ఇంకా కింద చూడండి 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. చూడండి, రక్తాన్ని తీసేయాలంట. రక్తాన్ని తీసేసి చేదు కూరలతో వండుకొని తినమంటున్నాడు. చూడండి, పండగ ఎవరైనా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి? ఎవరైనా చేదు తీసుకుంటారా? అందరికి స్వీట్లు పంచుతారు. పండగ అనగానే స్వీట్లు, బిర్యానీలు, మంచి మాంసం కూరలు, మంచి ఫ్రై కర్రీస్ మనకు గుర్తొస్తాయి. కానీ దేవుడు ఇక్కడ చేదు కూరలతో పండగను ఆచరించమంటున్నాడు. చూడండి, ఇలా చేదు కూరలతోటి పండగను ఆచరించమన్నాడంటే దాని వెనక ఏదో ఆలోచించాల్సిన విషయం ఉందండి. దేవుడు పండగను చేయమంటున్నాడంటే దాని వెనక ఆలోచించాల్సిన సందర్భం ఉంది. అందరూ చేసుకుంటున్నట్టుగా దేవుడు ఇక్కడ పండగ చేసుకోమనలేదు. మీరు శుభ్రంగా తిని తాగి శుభ్రంగా సంతోషంగా ఉండండి అని చెప్పట్లేదు. పండగలో కూడా ఒక చేదు జ్ఞాపకంగా ఉండాలని చేదు కూరలతో తినమంటున్నాడండి. ఇంకా కిందకి చదవండి. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. ఇంకా దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. చూడండి, దాన్ని ఏం చేసి వండమంటున్నాడు? శుభ్రంగా నూనెలో ఫ్రై చేసుకొని తినమంటున్నాడా? ఉప్పు కారం చల్లుకొని టేస్ట్ వచ్చేటట్టు తినమంటున్నాడా? కాల్చి తినాలంటే అండి. కాల్చి తింటే ఎలా ఉంటుంది? మాడిపోయిన వాసన, చుట్టూ మసి, పొగ వాసన. చూడండి, అలాంటి వాటితో తినమంటున్నాడు. ఇంకా దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అన్నిటిని అగ్నితో కాల్చేయాలి. ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదంట. చూడండి, నీళ్లతో ఉడికించకూడదంట. మాంసం మనం కుక్కర్లు వేసి గంటల ధర ఉడకబెడతాం. అంతసేపు ఉడకబెట్టినా సరే ఒక్కొక్కసారి ఉడకదు. కానీ నీళ్లతో వండకూడదంట. మంట మీద ఎంతసేపు కాల్చాలండి? ఉడికిందో లేదో చూడడానికి కూడా భయమే. ఏమో ఒకవేళ ఉడకపోతే దేవుడు శపించేస్తాడేమో. చూడండి, ఎంత కఠినమైన నిబంధనలు ఇస్తున్నాడు. ఉడికిందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? టేస్ట్ చేయాలి కదండి. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఏం చేస్తారు? ఒక మెతుకు పట్టుకొని చూస్తారు, లేదంటే నోట్లో వేసుకొని చూస్తారు. మరి ఇక్కడ మాంసం ఉడికిందో లేదో తెలియాలంటే కంపల్సరీ చూడాలి కదండి. కానీ వాళ్ళకి భయం. ఒకవేళ ఉడకనదు అనుకోండి, సరిగ్గా ఉడకలేదు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలీయుల నుంచి వెలివేయబడ్డమే. అంత కఠినంగా వండుకోమంటున్నాడు పండగ దినంలో. పండగ దినంలో ఇంత కఠినంగా వంట వార్పు గురించి చెప్తున్నారండి. చేదు కూరలతో తినాలి, ఉడికి ఉడకనదిగా ఉండకూడదు, నీళ్ళతో ఉడికించకూడదు, బాగా కాల్చి తినాలి. ఇంకా చూడండి, ఉదయకాలం వరకు దానిలో దేదీ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, చూడండి, ఇప్పుడు వరకు వండాల్సిన విధం చెప్పాడు, మెన్యూ. టీవీల్లో నాటిల్లో చెప్తుంటారు మీకు కావాల్సిన పదార్థాలని ఏ విధంగా వండాలో చెప్తుంటారు. కానీ వండిన తర్వాత దానికి గార్నిషింగ్ అంట. చూడడానికి అందంగా కనిపించాలని ఏవో ఉల్లిపాయలో క్యారెట్ ముక్కలో ఏవో దోసకాయ ముక్కలు అన్నీ శుభ్రంగా పేర్చి నీటికి కనిపించేలా చేస్తారు. తర్వాత ఎలా తినాలో కూడా చెప్తున్నారు. చూడండి, ఇప్పటివరకు అందరూ ఎలా వండాలో నేర్పించారు. లోకంలో చూడండి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి వంటలు నేర్చుకోవడానికి. పుస్తకాలు వంటలు రాకపోతే లేడీస్ పుస్తకం కొనుక్కొని వండుకుంటారు. అందులో ఎలా వండాలో నేర్పిస్తారు కానీ ఎక్కడైనా ఎలా తినాలో చెప్తారా? కానీ దేవుడు తినే విధానం కూడా చెప్తున్నాడంటే చూడండి ఎంత కఠినంగా ఉందా పండగ. ఎలా తినాలో కూడా చెప్తున్నాడు. చదవండి, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవా ఒక పస్కా బలి. ఇదేంటండి భోజనం? ఇలా తింటారు ఎవరైనా? ఏదో యుద్ధానికి బయలుదేరుతున్నట్టు నడుము కట్టుకోమంటున్నాడు. చేతిలో కర్ర ఎందుకండి? అన్నం తింటున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు కర్ర పట్టుకుని ఎవరైనా తింటారా? పోనీ ఏదో మెల్లిగా కొద్ది టైం తీసుకొని, మాంసం కదా కొద్ది గట్టిగా నవిలి మింగి జీర్ణమయ్యేంత వరకు నాలుగు మీద చప్పరించి టేస్ట్ రుచి చూద్దామంటే అలా కుదరదంట. త్వరపడుతూ తినాలంట. టైం కూడా లేదు. చూడండి ఎంత కఠినంగా ఉందో. ఎలా వండాలో చెప్తున్నాడు, ఎలా తినాలో చెప్తున్నాడు. త్వరపడుతూ తినాలి, నడుం కట్టుకోవాలి, కర్ర పట్టుకోవాలి, ఇవన్నీ చేసి తినాలి. ఇది ఏ పండగ అంటున్నాడు? ఇదే పస్కా బలి అని అంటున్నాడు. ఈ రకమైన పండగలు ఎవరైనా చేయగలరండి? ఎవరు చేయగలరా? దేవుడు ఇలాంటి పండగను ఆచరించమని ఇశ్రాయేలీలకు చెప్పాడంటే దాని వెనక ఒక గాథ జరిగిందండి. ఒక మహాగాథ జరిగింది. ఒక పెద్ద ప్రమాదం నుంచి ఇశ్రాయేలీలను రక్షించాడు దేవుడు. ఈ పండగ చేయడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐగుప్తీయుల్ని సంహారక దూత చేత అందరినీ నాశనం చేయిస్తాడండి. ఐగుప్తీయుల్లో ఉన్న జ్యేష్ఠ కుమారులు, ఐగుప్తుల్లో ఉన్న జ్యేష్ఠ కుమారుల్ని అందరినీ చంపేయడానికి దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారి బానిసత్వంలోంచి ఫరోని విడిపించమంటే ఒప్పుకోడండి. వాడి హృదయం కఠినమైపోయి నేను పంపనని పట్టుబట్టాడు. అలాంటి వాడి కఠినమైన మనస్సుని అణిచివేయాలంటే ఆ దేశంలో ఉన్న జ్యేష్ఠపుత్రులందరినీ చంపేయాలని ఒక సంహారక దూతని పంపించాడండి ఐగుప్తు దేశం మీదకి. అప్పటికి ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఇశ్రాయేలీలు ఎక్కడో నివాసం చేస్తున్నారండి. వాళ్ళు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. అప్పుడు సంహారక దూత వచ్చిందనుకోండి, ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు కూడా చనిపోతారు. కాబట్టి వాళ్ళకి ఒక నిబంధన పెట్టాడండి. గో మీరు మీ కుమారులు, మీ జ్యేష్ఠ కుమారులు ఎవరు చావకుండా ఉండాలంటే నిర్దోషమైన గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధించి దాని యొక్క రక్తాన్ని మీ ద్వారబంధముల మీద రాయండి. నిలువు కమ్ములకి అడ్డుకమ్ములకి రాయండి. దాని తర్వాత సంహారక దూత వచ్చి ఆ రక్తాన్ని ఎప్పుడైతే చూసిందో మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారులను చంపకుండా విడిచి వెళ్ళిపోద్ది. ఐగుప్తీయులకి ఈ విషయం చెప్పలేదండి. వాళ్ళు ఇలాంటి నిబంధన ఏం పాటించలేదు. కనుక అందరూ చంపబడ్డారు. ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠ కుమారులు అందరూ చంపబడ్డారండి. అంతటి ఘోర కలి జరిగింది. ఇశ్రాయేలీలను కాపాడడానికి దేవుడు తీసుకున్న కఠినమైన నిర్ణయం అండి. యావత్ దేశంలో అందరూ చనిపోయారంటే, అందరి ఇళ్లలోనూ జ్యేష్ఠ కుమారులు చనిపోయారంటే ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. మన వీధిలో ఉన్న ఎవరో ఒకరు చనిపోయారు అనుకోండి, ఎలాగుంటుంది వీధి అంతా? పాటలు, రికార్డింగ్ డ్యాన్స్లు, సందడిగా ఉంటుందా? ఏడుపులు, పెడబొబ్బులు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని అన్నం వండుకునేవారు. ఇక్కడ వైజాగ్లో ఒక ఆచారం ఉందండి. ఆ వీధిలో ఎవరైనా చనిపోతే అతన్ని గోతులో పాతినంత వరకు అన్నం ముట్టకూడదు, కనీసం కొలాయి నుంచి నీళ్ళు కూడా తెచ్చుకోకూడదు. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆ శవాన్ని పాతి పెట్టినంత వరకు అలాగ ఉండవలసిందే, ఏ పని చేయకూడదు. అలాంటి నిబంధనలు చాలా గ్రామాల్లో, చాలా దేశాల్లో ఉన్నాయండి ఇప్పటికీ. అలాంటిది యావత్తు దేశంలో ఎంతోమంది చనిపోయారు జ్యేష్ఠ కుమారులు. పశువుల్ని కూడా విడిచిపెట్టలేదండి. పశువుల్లోను, మనుషుల్లోనూ, అందరిలో జ్యేష్ఠులైన వారిని సంహరించాడు దేవుడు. ఆ ఘోష ఎలా ఉంటుంది చూడండి. ఒక ఇంటిలోనూ ఎవరైనా చనిపోతే అంత ఘోరంగా ఉంటే దేశవ్యాప్తంగా మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జపాన్లో ఈ మధ్యనే సునామీ వచ్చింది. అక్కడ పరిస్థితి ఎలాగుందండి? అందరు నవ్వుతూ ఆనందంగా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ కౌగిలించుకుంటూ ఉంటున్నారా? ఎవరి మొఖం చూసినా విషాదమే, ఎవరి మొహం చూసినా వారి కళ్ళల్లో కన్నీళ్ళే. ఎందుకు? బంధువులు చాలామంది చనిపోయారు, వాళ్ళ మిత్రులు ఎంతోమంది దూరం అయిపోయారు, వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, వాళ్ళు కొనుక్కున్న కార్లన్నీ అట్టపెట్టిలాగా సముద్రంలో కలిసిపోయాయి. అలాంటి వారికి ఆనందం ఎలాగుంటుంది చూడ చెప్పండి. అలాంటి పరిస్థితే ఐగుప్తు దేశంలో నెలకొందండి. అంతమందిని సంహరించి ఇశ్రాయేలీల్ని కాపాడినందుకు, ఇంత గొప్ప మహాకార్యం చేసినందుకు వారికి గుర్తుగా ఉండడానికి ఈ పండగను ఆచరించమన్నాడండి. ఈ పండగని అందుకే ఆచరించమన్నాడు. ఇలాంటి చేదు కూరలతోటి, బాగా కాల్చినది, నీళ్లతో వండనిది, పులియని రొట్టెలు, ఇలాంటివన్నీ తింటూ పండగని ఆచరించమన్నాడు. ఇంత కఠినంగా ఆచరించమనడానికి జరిగిన గాథ ఎంత భయంకరంగా ఉందండి. ఇలాగ ఆచరిస్తున్నప్పుడు పిల్లలే ఊరుకుంటారా? ఏడ్డాడి పండగ అంటున్నావు, చేదు కూరలు పెడుతున్నావు, ఏటి అందరూ పండగ అంటే స్వీట్లు పంచుకుంటారు కదా, నువ్వేటి చేదు కూర, ఏటి సరిగ్గా తినవట్లేదు, కొంతసేపు కూర్చొని త్వరపడుతూ తినమంటున్నావు ఎందుకు డాడీ అని పిల్లలు తండ్రిని అడిగితే ఈ గాథ అంతా చెప్పాలి. యెహోవా చేసిన కార్యాలన్నీ తమ పిల్లలు, భవిష్యత్తు తరాల వారు తెలుసుకోవాలని ఈ విధంగా దేవుడు పండగ నియమించాడండి. ఎంత కఠినంగా ఆచరించమన్నాడు పండగ. చూడండి, బైబిల్లో మరొక మాట కనుక మనం ఆలోచిస్తే లేవీకాండం 23వ అధ్యాయం 33-35 చదవండి. మరియు మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 10వ దినమున 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగను ఆచరించవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణం చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. ఇందులో మీరు జీవనోపాధి అని ఏ పనియూ చేయకూడదు. చూడండి, ఇక్కడ కూడా పర్ణశాలల పండుగ గురించి చెప్పాడు. చూడండి, పర్ణశాలల పండుగ ఇదెందుకు చేయమన్నాడు? ఆ పండుగను ఏ విధంగా ఆచరించమన్నాడని చదువుకున్నాం. అందరూ సంఘముగా కూడుకోవాలంటండి. అందరూ సంఘముగా కూడుకొని దాని ప్రకారంగా చేయాలని అంటున్నాడు. 7 దినములు మీరు యెహోవాకు హోమం చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణలు చేయవలను అని అంటున్నాడు. చూడండి, ఎందుకు అలా చేయమన్నాడు? ఎవరింట్లో వాళ్ళు పండగ చేసుకోమని చెప్పొచ్చు కదా. అందరూ ఒకచోటే మీరు కూడి సంఘంగా ఏర్పడాలని అంటున్నాడంటే దేని గురించి అని అంటారు. మనం కూడా కట్టాం పర్ణశాలలు. దేని గురించి అండి? దేని గురించి కట్టాం? మన క్లాసులు మహాజ్ఞానం నేర్చుకోవడానికి. అలాగే దేవుడు కూడా అక్కడ పర్ణశాలల్లో మీరు పండగ ఆచరిస్తూ సంఘముగా కూడండి, ఒక దగ్గరే మీరు కూర్చోండి అని అన్నాడు. బలులు అర్పించాలి, హోమాలు అర్పించాలి అని అంటున్నాడు. ఎందుకు అలాగా సంఘంగా ఎందుకండి కూర్చోవాలి? దేవుని గురించిన మాటలు చర్చించడానికండి. ఒకనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడిగా పిలువబడిన యెహోవా ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో వాళ్ళ పట్ల, ఆ కార్యాలన్నీ మీ పిల్లలకు తెలియజేయాలి. మీలో మీరు చర్చించుకోవాలి, మీలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సంఘముగా అందరూ కూర్చొని ఏకముగా పండగను ఆచరించాలని అంటున్నాడండి. మన ఇతర ప్రాంతాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతోమంది వచ్చారు ఇక్కడ సమాజంగా ఉండడానికి. దేని గురించి అండి? దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోవడానికి, దీనిని సంపాదించుకోవడానికి, దీని గురించి చర్చించడానికి, పరిశోధన చేసి ఎన్నో విషయాలు బయటకు తీయడానికి. అలాగే దేవుడు కూడా ఆనాడే ఇశ్రాయేలీయులకి పర్ణశాలల పండగ, ఇగో మీరందరూ కూర్చొని నా గురించి ఆలోచించండి, నేను చేసిన గొప్ప కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లలకు వాటిని తెలియజేయండి. చూడండి, ఇశ్రాయేలీయులను చేయమన్న పండగల వెనక ఉన్న ఆంతర్యం, ఎందుకు పండగలు చేయమంటున్నాడో, ఎందుకు కఠినమైన నిబంధనలు నియమించాడో, ఎందుకు ఇలాంటి కట్టడలు నియమించాడు? వాటి వెనక ఉన్న చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుందండి. దేవుడు ఊరకనే ఎవరిని పండగ ఆచరించమనలేదు. దాని వెనక ఒక గాథ ఉంది. భవిష్యత్తు తరాల వారికి ఈ విషయాలన్నీ తెలియాలి, అందుకే వీటిని చేయమన్నాడండి. చూడండి మరొక మంచి మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2 నుంచి 9. నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు నీ కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీవు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఇంకా చదవండి, 5వ వచనం చదవండి. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చూడండి, పిల్లలకి నేర్పించడానికి, భవిష్యత్తు తరాలలో యెహోవా చేసిన కార్యాలన్నీ వారి పిల్లలకి నేర్పించమని చెప్తున్నాడు. చూడండి, నేను ఎంత గొప్పవాడునో, మిమ్మల్ని ఏ విధంగా ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించానో అవన్నీ భవిష్యత్తు తరాలుగా పుట్టబోయే మీ పిల్లలకి వీటినన్నిటినీ నేర్పించాలంటున్నాడండి. అవన్నీ మీరు మర్చిపోకూడదు, తరతరాలు నా గురించి చెప్పుకోవాలి అందరూ అని ఏమంటున్నాడండి? ఎక్కడెక్కడ రాయమంటున్నాడు? చదవండి, అవి నీ కన్నులు నీ సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమున బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. చేతికి ఎందుకండి కట్టుకోవాలి? బాసికం వలె ఎందుకు వేసుకోవాలి? గోడల మీద ద్వారబంధాల మీద ఎందుకు రాయమంటున్నాడు? గతంలో ఒక సినిమా తీశారండి, గజనీ అని. వాడి ఒంటి నిండా పేర్లు ఫోన్ నెంబర్లు ఏవేవో రాసుకుంటాడు. దేని గురించి? దేని గురించి అండి? మర్చిపోతాడు. షార్ట్ టైం మెమరీ లాస్ అంట, అదొక వ్యాధి వచ్చింది ఆయనకి. మర్చిపోకుండా ఉండడానికి ఒంటి నిండా పచ్చబొట్టులు, ఎక్కడ పడితే అక్కడ వ్రాతలు, శరీరంలో ఎక్కడ ఏ భాగం కూడా ఖాళీ లేకుండా అన్ని వ్రాతలు రాసుకున్నాడండి. ఎందుకు? మర్చిపోతాడేమోనని. వాడిని గజనీ అంటున్నాం, షార్ట్ టైం మెమరీ లాస్ అంటున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ? మనకు కూడా అదే పని చేయమంటున్నాడండి. మీ చేతికి రాసుకోండి, మీ చేతులంటే దేవుని వాక్యాలే. బాసికం వలె ఉండాలంటున్నాడు. మీ ఇంట్లో గోడల మీద ద్వారబంధాల మీద ఎటు చూసినా దేవుని వాక్యమే కనిపించాలని అంటున్నాడు. ఎందుకు? వాడికంటే పెద్ద గజనీలు మనమేనండి, మర్చిపోతాం అన్నీ. ముందు క్లాస్ ఏమైందంటే ఏమో, అన్న ఏం చెప్పారంటే ఏమో, మర్చిపోతాం. అందుకే మనం నోట్సులు తెచ్చి రాసుకుంటున్నాం, అమ్మ అన్న ఏం చెప్పేస్తాడని. దేవుడు కూడా మీరు మర్చిపోకుండా ఉండాలని, మనం అందరం షార్ట్ టైం మెమరీలా పేషెంట్లు అని అన్ని జాగ్రత్తగా రాసుకోమంటున్నాడండి. ఎప్పుడు మీ కళ్ళ ముందే ఉండాలి, అవన్నీ మీరు మాట మాటికి చదువుతుండాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. ఈ మాటల తరతరాలు మీ పిల్లలందరూ వాటిని జ్ఞాపకంగా ఉంచుకోవాలని చెప్పాడండి. కానీ దేవుని ఆశలు నెరవేరాయి అంటారా? దేవుని ఆశ తీరిందంటారా? లేదండి. మోషే గారి కాలంలో సుమారు మోషే గారి 40 ఏళ్ళు దాటిన తర్వాత సుమారు మిగిలిన 80 ఏళ్ళ జీవితంలో ఈ ఆజ్ఞలు ఈ నిబంధనలు ఈ పండగలు అన్నీ మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఇప్పించాడండి. తర్వాత యెహోషువ గారు నాయకత్వం పుచ్చుకున్నారు మోషే గారి తర్వాత. ఆయన ఒక 110 సంవత్సరాలు బ్రతికారు. తర్వాత పరిస్థితి ఎలాగుందో చూడండి ఒకసారి, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చదవండి ఇంకా. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. చూడండి, ఆజ్ఞలు ఇచ్చింది ఎప్పుడు, పండగ చేయమన్నది ఎప్పుడు, కొద్ది కాలమేనండి. యెహోషువ గారు మహాబ్రతి 110 సంవత్సరాలు బ్రతికారు. 110 సంవత్సరాలు. మోషే గారు అంతకుముందు 120 సంవత్సరాలు బ్రతికారు. కానీ మోషే గారు 40 ఏళ్ల తర్వాత ఇశ్రాయేలుని విడిపించడానికి ఆయన్ని ఏర్పాటు చేశాడు. మహా ఉంటే ఒక 150-200 సంవత్సరాల కాలంలోనే ఎలాంటి తరం పుట్టిందంటే అండి, యెహోవా అంటే తెలియదంట. యెహోవా ఆయన ఎవరు? ఇటు సంహారక దూత నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని రక్షించారా? ఏ మాకు తెలియదే. చూసారా ఎలా మారిపోయిందో. కేవలం 200 సంవత్సరాల వ్యవధే. మరి ఎలాంటి కఠినంగా పండగ ఆచరించమన్నాడు. అంత కఠినంగా చేదుకూరలతో పండగను ఆచరించినప్పటికీ యెహోవా అంటే తెలియని తరం ఒకటి పుట్టేసిందంట. పర్ణశాలలు కట్టుకొని మీరు సమాజంగా సంఘముగా కూడి దేవుని గురించిన మహాకార్యాలు చర్చించండి అని చెప్తే అలా చర్చించినా కూడా సరే యెహోవా అంటే ఎరుగని తరం ఒకటి పుట్టేసిందంటే చూడండి. ఇలాంటి తరం ఒకటి పుట్టేస్తుందని దేవుడు ముందుగానే ఎరిగి మీరన్నీ మర్చిపోతారు కాబట్టి ఒంటి నిండా రాసుకోండి, ద్వారబంధాల మీద రాసుకోండి, మీ చేతుల మీద రాసుకోండి. ఈ కార్యాలన్నీ మీకు గుర్తుండాలి. మీ భవిష్యత్తు తరాల వారందరూ వీటినన్నిటిని తెలుసుకోవాలని దేవుడు ముందుగా చెప్తే ఇన్ని చేసినా సరే యెహోవా అంటే ఎరుగని తరం ఒకటి పుట్టేసిందండి. దేవుడు చేసిన బలమైన కార్యాలు భవిష్యత్తు తరాల వారు తెలుసుకోవాలని పండగను ఆచరించమంటే ఆ పండగ ద్వారా ఏవి గుర్తులేవు వాళ్ళకి. యెహోవా అంటే తెలియని తరం ఒకటి పుట్టేసింది. ఇంకా పండగ ఎందుకండి? ఆయన కార్యాలు గుర్తించుకోవడానికి పండగ ఆచరించమన్నాడు. అవన్నీ మర్చిపోయి యెహోవా అంటే తెలియని తరము పుట్టేసింది. ఇశ్రాయేలీయుల దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు. ఇతర దేవతలను తట్టు తిరిగారు, వాటిని పూజిస్తున్నారు. అలాంటి వారికి ఇంకా పండగ ఎందుకు చెప్పండి? అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో చూడండి. హోషే చూడండి, హోషే గ్రంథం 2:11 దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. చూడండి, దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. పండగల వలన పండగలు ఆచరించమన్నది ఆయనే, కానీ దాని వెనక తరతరాలు నేను చేసిన కార్యాలు గుర్తుండాలని ఆచరించమన్నాడు. అలా గుర్తు లేనప్పుడు, యెహోవా అంటే ఎరిగిన ఒక తరం పుట్టేసినప్పుడు ఇంకా పండగ ఎందుకండి? అందుకే పండగలు నేను మాన్పించేస్తాను అని అంటున్నాడు. మీరు ఇంకా పండగలు ఆచరించవలసి లేదు అంటున్నాడు. చూశాడు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏ ఉద్దేశంతో పండగని ఇచ్చాడో ఆ ఉద్దేశం మన పట్ల నెరవేరట్లేదు, ఇశ్రాయేలీల పట్ల నెరవేరలేదు. అందుకే పండగలు మాన్పించేస్తానని అన్నాడండి. ఇంకా యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 1 13-14 యెషయా గ్రంథం 1:13-14 మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణము, దాని నెకను తేకడి, అమావాస్య విశ్రాంతి దినమును, సమాజ కూట ప్రకటనను జరుగుచున్నవి. చూసారా, ఇవన్నీ దేవుడికి అసహ్యం అయిపోయి అంట చేయమన్నది ఆయనే. కానీ చివరికి ఆచరణలోనూ తండ్రి యొక్క ఉద్దేశం నెరవేరకపోయేసరికి అవన్నీ దేవునికి అసహ్యం అయిపోయాయండి. మీరు ఇస్తున్న బలులన్నీ నాకు అసహ్యం, మీరు ఏ కార్యం చేసినా నాకు అసహ్యంగానే కనిపిస్తుంది. ఎంత అసహ్యంగా కనిపిస్తుందో ఇంకా వివరిస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 66 యెషయా గ్రంథం 66 3 నుంచి చూడండి. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు, కుక్క మెడను విరిచి వంటి వాడే, నైవేద్యం చేయవాడు, పంది రక్తం అర్పించువాని వంటి వాడే, దూపం వేయువాడు, బొమ్మను స్తుతించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. చూడండి, మంచి బలిసిన ఎద్దును వధిస్తే ఎలాంటంట నరహత్యతో సమానం అని అంటున్నాడు. నువ్వు ఒక మనిషిని హత్య చేయడంతో సమానం. ఎటు పశువుని వధిస్తే హత్య ఎలాగవుతుందండి, మనిషిని చంపడం ఎలాగవుతుంది? అంతగా దేవుడు అసహించుకుంటున్నాడండి. మనకు అర్థం అవ్వడానికి దేవుడి మనసులో ఉన్న బాధ వ్యక్తం చేస్తున్నాడండి. ఇక్కడ మీరు నా కోసం ఒక బలి పశువుని వధిస్తే అది ఒక మనిషిని నరహత్యతో సమానం. ఇంకా గొర్రె పిల్లను బలిగా అర్పిస్తుంటే కుక్క మెడ విరిచివానితో సమానం అంట. దూపం వేస్తే బొమ్మను స్తుతించిన దానితో సమానం. నైవేద్యం మీరు చేస్తే పంది రక్తం అర్పించి దానితో సమానం. చూడండి, ఎంత అసహించుకుంటున్నాడో దేవుడు తండ్రి. ఎంత అసహించుకుంటున్నాడో మనకి తెలియాలని మనకి మాటలు రాయించాడండి. ఇశ్రాయేలీలనే చేయొద్దు అంటున్నాడు. ఇశ్రాయేలీలనే పండగలన్నీ మాన్పించేస్తానంటున్నాడు. భవిష్యత్తులో ఈ పండగ దినాలు, అమావాస్య దినాలు, సంవత్సరాలు, ఉత్సవ కాలాలు ఇలాంటివేవి ఇశ్రాయేలీల పట్ల జరగకూడదు. వీటినన్నిటినీ మాన్పించేస్తానని దేవుడు చెప్తుంటే నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారండి? వాళ్ళని మానేయమన్న పండుగలు వీళ్ళు అద్దెకి తెచ్చుకున్నారండి. పర్ణశాలల పండుగలు చేస్తున్నారు, ప్రథమ ఫలముల పండుగలు చేస్తున్నారు. ఈ మధ్యనే సమాధుల పండుగ అంట. సమాధుల పండుగ ఎప్పుడైనా విన్నారా మీరు? విజయవాడలో దేవదాసయ్య గారి సమాధి, ఆయన సమాధి మీద నుండి మట్టి తెచ్చుకొని ఇంటికి పట్టుకెళ్ళి పొలాల మీద, వాళ్ళ ఇళ్లల్లోనూ జల్లుకుంటున్నారండి. కొంతమంది అయితే మట్టిని కూడా తినేస్తారంట, సమాధి మీద ఉన్న మట్టి. దానికి ఏమో సమాధిలో పండుగ అని పేరు పెట్టారు. చూడండి, తేదీ కూడా నవంబర్ 2 అంటే చూడండి. సమాధుల పండుగ చేస్తున్నారు. బైబిల్లో ఎక్కడున్నాయి చెప్పండి? ఇశ్రాయేలు చేయమన్న ఇశ్రాయేలునే మానేయమన్నాడు. ఇంకా క్రైస్తవులు వాటిని అన్నిటిని అద్దెకి తెచ్చుకొని చేస్తున్నారండి. చూడండి, ఎంత హాస్యాస్పదంగా ఉందో. దేవుడు ఇశ్రాయేలుని మానేయమన్నాడండి, ఈ పండగలేం వద్దు. ఆమోస్ చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. 8వ అధ్యాయం, 10వ వచనం. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొని చేయదును. అందరి తలలో బోడి చేసేదను. ఒకని కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములు యందు చాలండి. చూడండి, పండగ దినం ఏ విధంగా మారుస్తానంటున్నాడు? దుఃఖదినం. పండగ అంటే అందరికి ఆనందం ఉండాలి, కానీ దేవుడు ఆ దినాన్ని దుఃఖదినంగా మారుస్తానంటున్నాడండి. వారి పాటలని ఎలా మారుస్తానంటున్నాడు? ప్రలాపములంట, ఏడుపులు. సంతోషంతో పాటలు పాడుతుంటే వాటిని మీకు ప్రలాపాలుగా మార్చేస్తానంటున్నాడు. ఇంకా మొలల మీద గోనెపట్ట, కొత్త బట్టలు కాదండి, గోనెపట్ట అంట. కొత్త బట్ట తీసి గోనెపట్ట వేస్తాడంట. చూడండి, కొత్త బట్టలు ఉండవు, మీ పండగ దినాలన్నీ మారిపోయాయి. ఇంకా ఏకపుత్ర శోకం అంటున్నాడు. చూడండి, ఉన్న ఒక్కగాను ఒక కుమారుడు చనిపోయాడు అనుకోండి, కుటుంబంలో ఎలాగుంటా తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారు? బోరుమని చిన్నప్పుడు వాడు ఆడుకున్న పుట్టింది మొదలుకొని పెరిగి చచ్చినంత వరకు ఏక పనులు చేసాడు అన్నీ తలుచుకుంటూ కుమిలి ఏడుస్తుంటారండి. అలాంటి శోకం మీకు పుట్టిస్తానని అంటున్నాడు. పండగ మారిపోయింది, డిఫరెంట్. పండగ అంటే స్వీట్లు, కొత్త బట్టలు, లేదంటే సంతోషంగా పాటలు పాడడం కాదండి. పండగ సిస్టమే మార్చేశాడు. పండగ సిస్టమే మారిపోయిందండి. అలాంటి పండగ యేసుప్రభు వారి ద్వారా ప్రారంభించాడు. క్రైస్తవులు చేయాల్సిన పండగ ఇప్పుడు ప్రారంభమవుతుందండి. ఎప్పటివరకు ఇశ్రాయేలీల పండగలే చూశారు. వాటిని కాపీ కొట్టిన క్రైస్తవులు పండుగలు చూశారు. కానీ అసలు సిసలుగా క్రైస్తవులు చేయాల్సిన మొట్టమొదటి పండుగ ఇదండి, ఏకైక పండుగ అది యేసుక్రీస్తు వారి ద్వారా ప్రారంభించాడండి. చూడండి యేసుప్రభు వారి పండుగ ఏ విధంగా స్టార్ట్ చేశారు. లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వచ్చిరి. 49 చదవండి. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. చూడండి పండగ ఏ విధంగా ప్రారంభించారు, 12 ఏళ్ల వయసులోనే. ఆ వయసులో పిల్లలు ఎలా ఉంటారండి, అక్కడ సంతలో జీళ్ళే కొనుక్కుంటూ బుడగలే పట్టుకుంటూ శుభ్రంగా ఆడుకోవాలనుకుంటారండి. కానీ యేసుప్రభు వారు పండగ ఏ విధంగా ఆచరించారు, తండ్రి పనులతో ప్రారంభించాడండి. తల్లిదండ్రి వెతుకుతున్నారట, ఏంటి నా కుమారుడు ఎక్కడున్నాడని. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా. ఆటల పాటలు లేవు, చిల్లర తిల్లు కొనుక్కొని తినడం లేదు, వంట వార్పులు లేవు, కొత్త బట్టలు లేవు. తండ్రి పని, తండ్రి పనే పండగగా ఆచరిస్తున్నాడండి యేసుప్రభు వారు. పండగ చూసారు ఏ రకంగా ప్రారంభమైందో. ఇంకా చూడండి, ఇంకా యేసుప్రభు వారు ఇంకా పండగ ఏ విధంగా పూర్తి చేశారో కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 7-8 వచనాలు. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియను రొట్టెతో పండుగ ఆచరింతము. క్రైస్తవులు చేయాల్సిన పండగ ఇదండి. పాత పులిసిపోయింది, అది ఇశ్రాయేలీయులది. ఇంకా పులిపిండితో ఎందుకు మనకి, పులి అని కొత్త ఒక పిండిని ఏర్పాటు చేశాడండి. ఆ పిండితోనే మనం పులియను రొట్టెల పండగ ఆచరించాలంట. ఏంటి ఆ పిండి, నిష్కాపట్యం ఇంకా సత్యము. సత్యం అంటే ఏంటండి, వాక్యమే సత్యం. వాక్య ప్రకారంగా మన పండుగ ఉండాలి. కానీ క్రైస్తవులు ఆచరిస్తున్న పండుగలన్నీ వాక్యానుసారంగా ఉన్నాయా? క్రిస్మస్ డిసెంబర్ 25న పుట్టాడని వాక్యంలో ఎక్కడుంది చెప్పండి, వాక్యానుసారమైనది కాదు. గుడ్ ఫ్రైడే చేయడాన్ని ఎక్కడుంది చెప్పండి, ఎక్కడా లేదు. ఇది వాక్యానుసారమైనది కాదు. మనం సత్యంతో వాక్యంతో వాక్యానుసారమైన నిష్కాపట్యం కలిగిన వారంగా పండగను ఆచరించమంటున్నాడండి. క్రైస్తవులు చేయాల్సిన ఏకైక పండగ అండి ఇది. అదే యేసుప్రభు వారు చేసిన పండగ. ఆయన పస్కా బలి పశువుగా వధించబడ్డాడంట, పస్కా బలి పశువుగా వధించబడ్డాడు. ఆయన చేసిన పండగ చూసారా. ఆమోసు గ్రంథంలో ఏదైతే చదువుకున్నామో యేసుప్రభు వారి జీవితంలో అన్నీ అవే జరిగాయండి. కష్టాలు, కన్నీళ్ళు, శోకం, ఆయన శరీరధారి అయిన దినములలో కన్నీళ్ళు, రోదనలు, ప్రార్థనలు, యాచనలు. ఒక ప్రాంతం తిరగలేదండి. మొత్తం యోదయ, సమరయ, గలిలే దేశాలన్నిటిన ఆయన సంచరిస్తూ ఎంతో బోధన ప్రకటించాడు. ఎంతోమంది ఆయన్ని ద్వేషించారు, ఎంతోమంది అపహసించారు. ఆయన జీవితం అంతా కన్నీళ్ళు, బాధలేనండి. కొత్త బట్టలు లేవు, గోను పట్ట ఆయనకి. పండగ దినాలు లేవు, అన్నీ దుఃఖ దినాలే. చూసారా యేసుప్రభు వారి పండగ. ఇంకా ఆయన బ్రతికున్న దినాల అంతానికి వచ్చేస్తే చిత్రహింసలు పెట్టారండి. ముళ్ళ కిరీటం అంట, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎంతో బాధ. అలాంటిది బుర్ర నిండా పెద్ద కిరీటం తయారు చేసి పెట్టిస్తే ఎలాగుంటుంది చెప్పండి. కొరడాలతో కొట్టారు, బరువైన సిలువును మెడ మీద వేసి ఆయన మోయించారండి. అది ఆయన ఆచరించే పండగ. అనేకుల కొరకు ఆయన బలి అయ్యాడు, ఆయనే బలి పశువుగా మారిపోయి వాక్యానుసారమైన పండగ ఆయన మాత్రమే ప్రారంభించాడండి. క్రైస్తవులుగా, క్రీస్తుని నమ్మిన వారంగా మనం అలాంటి పండగ కలిగిన వారంగా ఉండాలి. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఈ పండగ ఆచరించరండి. పోనీ ఇశ్రాయేలీలు ఆచరించిస్తున్నట్టు చేదు కూరలతో పండగ ఆచరిస్తున్నారంటే అది లేదు, అది లేదు, ఇది లేదు. వాళ్ళు కల్పించుకున్న పద్ధతులు, మనుషులు కల్పించుకున్న పద్ధతులు దేవోపదేశములుగా బోధిస్తూ వాటినే పండగలుగా ఆచరించుకుంటున్నారండి. వాక్యానికి భిన్నంగా ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో చూడండి నేడున్న క్రైస్తవ సమాజం. అందుకే మొదటి శతాబ్దంలో పౌలు గారు ఒక సందర్భంలో చాలా బాధపడిపోతున్నారండి. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి, 10, 11 వచనాలు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. చూడండి, పండగలన్నీ కొట్టివేసిన కొత్త పండగ యేసుప్రభు వారి ద్వారా ప్రారంభించబడిన ఇంకా ఏం చేస్తున్నారండి? పాత పులిపిండి, ఆ పులిపిండిలో ఉన్న ఉత్సవ కాలాలు, దినాలు, సంవత్సరాలు, ఇలాంటి పండగలు ఆచరిస్తున్నారంటండి. పౌలు గారు నా కష్టం వ్యర్థమైపోతుందేమో అని బాధపడుతున్నారండి ఆయన. ఇప్పటికీ క్రైస్తవులు వాటినే ఎరువు తెచ్చుకొని పండగ చేసుకుంటున్నారు. వాటినే ఇంకా అనుసరించి వాటి ద్వారా పండగలు చేసుకొని సుఖంతో సంతోషంతో ఉండాలనుకుంటున్నారు. కానీ అది కాదండి పండగ. ఇశ్రాయేలీలు ఆచరించిన పండగలు క్రైస్తవులకు కాదు, క్రైస్తవులకి వేరే పండగ ఇచ్చాడు దేవుడు. అదే మనం కొరింథీ పత్రికలో చదువుకున్నాం. నిష్కాపటంతో, సత్యముతో పండగను ఆచరించాలి. క్రీస్తు ఎలాగైతే పస్కా బలిపశువుగా వధించబడ్డాడో అదేవిధంగా మనం కూడా బలి అవ్వాలండి. అందుకే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ప్రతి ఆదివారం మనం చదువుకుంటున్నమాటే. 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. చూడండి, ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలు, మహాకార్యం, యేసు బలి ద్వారా మనల్ని పాపం నుండి విముక్తి చేసిన గొప్ప కార్యం గుర్తించుకోవాలంటున్నాడండి. జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండగ మీరు ఆచరించండి. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడల్లా యేసు ఎలాగైతే మన కోసం బలయ్యాడో, ఎలాగైతే ఆయన పండగను ఆచరించాడో, అదేవిధంగా మనం కూడా జ్ఞాపకం చేసుకొని అదేవిధంగా పండగ ఆచరించమంటున్నాడండి. ఎంతమంది ఆచరిస్తున్నారండి క్రైస్తవులు? ఉన్న పండగను ఆచరించట్లేదండి, లేని పండగలను తెచ్చుకొని ఆచరిస్తున్నారు. అది వీరికి నచ్చినట్టుగా, ఇశ్రాయేలీలకు చెప్పినట్టుగా ఆచరించట్లేదు. చూడండి, క్రైస్తవ సమాజం ఎంతటి అంధత్వంలో కూరుకుపోయిందో. పండగల పేరుతో సుఖ సంతోషాలతో గడపాలనుకుంటున్నారండి. కానీ దేవుడు అలాగనుకోవట్లేదు. మనకు పండగ దినాలే లేవు, అన్నీ దుఃఖ దినాలే. దేవుని కోసం శ్రమ పడాలి, దేవుని కోసం కష్టపడాలి. చివరికి మన బ్రతుకులు కష్టాలతోనే ముగించుకోవాలండి. సుఖ సంతోషాలు లేవు క్రైస్తవుల జీవితంలో. ఇంకా పౌలు గారు చూడండి, ఆయన ఏ విధంగా పండగ ఆచరించారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చూడండి, దినమెల్లా వధించబడ్డామంటే, దినమెల్లా వధించబడ్డామంటే ఏంటండి? చావు అనేది ఒకసారే. మేకను రోజు నరుగుతారు, ఒకే మేకను రోజు నరుగుతారండి. ఒకసారి నరిగితే చచ్చిపోద్ది. కానీ దినమెల్లా వధించడం అంటున్నాడేంటి? యేసువారు ప్రారంభించిన పండగ యొక్క అర్థం చెప్తున్నాడండి పౌలు గారు. మనం దినమెల్లా వధించబడాలి, దినమెల్లా దేవుని కార్యాల కోసం నలిగిపోవాలి, దినమెల్లా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో శ్రమలు అనుభవించాలండి. పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించారండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11 ఆయన చదివితే మనకు చదవడానికి ఆయాసం వచ్చేస్తుందండి. అన్ని చదివినా సరే ఇంకేమంటారు లాస్ట్లో, ఇంకా చెప్పాల్సిన అనేకములు ఉన్నాయంటున్నారు. ఆయన పండగ ఎంత ఎంత కఠినంగా ఆచరించారో చూడండి. ఎప్పుడు శ్రమలు, ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు తిండి లేని దినాలు గడిపారు, నిద్ర లేని దినాలు గడిపారు, శరీరం మీద మంచి బట్టలు లేవు, ఈయనకు కూడా గోని పట్టయ్యే పాపం. చూసారా పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించారండి. ఇదండి పండగ ఆచరించడం అంటే. పండగ ఆచరించడం అది ఇదే. ఎలాంటి సందర్భమే పౌలు గారు మరొక మాట అంటున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 31 మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయంతోడు నేను దినదినము చనిపోతున్నాను అని చెప్పుదును. దినదినము చనిపోతున్నాడటండి. దినదినము ఆయన బ్రతుకుతున్న దినాలలో ప్రతిరోజు మరణం పొందినంతగా శ్రమలు అనుభవించాడండి. ఒక సందర్భంలోనైతే రాళ్లతో కొట్టేశారండి పౌలు గారిని. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో ఉంటుంది. రాళ్లతో కొట్టి చనిపోయాడేమో అనుకుని పట్టణం వెలుపలికి ఈడ్చేశాడంట. అయినా సరే పౌలు గారు వెంటనే గాయాలు తగిలాయి కదా, దెబ్బలు ఉన్నాయి కదా, 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను అనలేదండి. వెంటనే స్వార్థకు బయలుదేరాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19, 20, 21. అంతియోక నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంతియోకును తిరిగి వచ్చిరి. చాలండి. చూడండి, చనిపోయాడు అనుకొని బయటికి ఈడ్చేశారంటే ఎంత ఘోరంగా కొట్టుంటారో చూడండి. రాళ్ళ దెబ్బలు, ఇది కర్రతో కొట్టలేదండి. రాయి అంటే ఎంత గట్టిగా తగులుతుంది. చుట్టూ జనాలుండి మధ్యలో పౌలు గారిని పెట్టి రాళ్లతో కొడుతుంటే ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుందండి. వాటి నొప్పి ఎంత బాధగా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే పౌలు గారు అంత అంత పెద్ద లిస్ట్ రాశారు. ఇన్ని శ్రమలు నేను అనుభవించాను, ఇంకా చెప్పాల్సిన అనేకములు ఉన్నాయని. కొరడా దెబ్బలు తిన్నారంట, బెత్తాలతో కొట్టబడ్డారంట, ఆకలి దప్పులతో ఉన్నారంట. ఎన్ని శ్రమలు చూడండి. పండగ ఎంత ఘోరంగా ఎంత కఠినంగా ఉందో, క్రైస్తవులు ఆచరించాల్సిన పండగ. దినమెల్లా చనిపోవాలండి, దినమెల్లా వధించబడాలి. క్రీస్తు ఎలాగైతే అందరి పాపాల నిమిత్తం బలి అయ్యాడో మనం కూడా మన సహోదరుల నిమిత్తం బలి అవ్వాలండి. 1 యోహాను 3:16 ఉంటుంది. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మనం పండగ ఆచరించాల్సిన విధం ఇదండి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించడం అంటే పండగ. క్రీస్తు శ్రమల్లో, దేవుని పనిలో శ్రమల్లో మనం ఆనందించాలి. పౌలు గారు అలాగే ఆచరించారు. యేసుప్రభు వారు కూడా అదే విధంగా పండగను ఆచరించారు. క్రైస్తవులంగా పేరు పెట్టుకుంటున్న మనం ఏ విధంగా పండగ ఆచరించాలి? ఆ విధంగానే ఆచరించాలండి. శ్రమలు, దుఃఖం, కన్నీళ్ళతోటి, కష్టంతో, జాగరణంతో, ఇన్ని విధాలుగా మనం పండగ ఆచరించాలండి. ఇది ఇది విడిచిపెట్టేశారు క్రైస్తవులు. అందరి చేతుల్లో బైబిల్లో ఉన్నాయి, అందరూ చదువుతారు, కానీ దేవుడు చేయమన్నది చేయకుండా వేరే కార్యాలు చేస్తున్నారండి. ఇశ్రాయేలీల పండగలు మనకెందుకు చెప్పండి? ఇశ్రాయేలీలనే మానిపించేశాడు. మీరు చేయొద్దు, మీరు ఏ బలులు అర్పిస్తుంటే నాకు అసహ్యంగా ఉంది, మీరు నైవేద్యం పెడుతుంటే నాకు పంది రక్తంతో సమానంగా ఉంది, మీరు ఎడ్లను వధిస్తుంటే మనుషులు నరహత్య చేసినంత కీడుగా ఉంది అని పరలోకపు తండ్రి ఇశ్రాయేలీల పండగలనే మానిపించేశాడు. వారు అర్పిస్తున్న బలులు అసహ్యించుకుంటున్నాడు. అలాంటిది క్రైస్తవులు ఎందుకండి చేయాలి? చేయమన్న పండగ చేయాలండి. సత్యంతో, వాక్యానుసారమైన పండగ. దినదినము వధించబడాలి. పస్కా బలి పశువుగా మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలండి, బలైపోవాలి. కానీ క్రైస్తవులు అలా చేయరండి. దానికి కారణం ఒక ముసుగు. ఆ ముసుగు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి రెండో పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. మరియు వారి మనసులో కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టిబేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. చూడండి, ఆ ముసుగే పాత నిబంధన కొట్టేశాడు, పాత నిబంధన పండగలన్నీ కొట్టేశాడు, ఆచరించొద్దని చెప్తున్నాడు. అయినా ముసుగు ఉంది, ముసుగేసుకున్నారు. అందుకే యేసుక్రీస్తు కొట్టివేయబడింది, వీళ్ళకి కనబడట్లేదు. ఆచరించాల్సిన పండగ బైబిల్లో వాళ్ళకి కనబడట్లేదు. చూసారా, క్రైస్తవులు ముసుగు అందరూ బుర్రలో ముసుగేసుకున్నారండి. ముస్లిమ్స్ లేడీస్ ముసుగేసుకుంటారు, బుర్రకాలు అంటారు. అలాగే క్రైస్తవులు కూడా కనిపించిన బుర్రకాలు వేసుకున్నారు, ఆడమగ తేడా లేకుండా. ఇంకా వాళ్ళకి బైబిల్లో రాయబడిన మాటలేని తెలుస్తాయండి, ఆ ముసుగులోనే ఉండిపోయారండి. పాత పద్ధతులను ఇంకా ప్రారంభిస్తున్నారు. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పండగలే క్రైస్తవులు కూడా ఆచరిస్తున్నారండి. ఇవన్నీ ఆచరించకూడదు, క్రైస్తవులు ఆచరించకూడదు. క్రైస్తవులకు ఇవ్వబడిన పండగ ఒకే ఒక పండగ. అదే పండగ ఆమోసులో చదువుకున్నాం కదండి, అదే పండగ. మన దినాలన్నీ దుఃఖ దినాలే. ఇప్పుడు మీరందరూ సుఖంగా ఉన్నారా? కష్టపడుతున్నారండి. కష్టం, ఎండలో కూర్చోవాలి, రాత్రి అంతా చలి. అయినా ఈ జ్ఞానం కోసం మీరు శ్రమ అనుభవిస్తున్నారు, దినదినం చనిపోతున్నారు. సరైన టైంకి నీళ్ళు అందవు, సరైన టైంకి భోజనం ఉండదు, ఎండలో పెద్ద వరస, పెద్ద లైన్లో నించోవాలి. నిన్నైతే ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. దాని అర్థం ఏంటి? దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి దినదినము శ్రమ అనుభవిస్తుంది, దినదినము వధించబడుతున్నాం, దినదినము చనిపోతున్నాను పౌలు గారు అంటున్నారు. అదేవిధంగా మనం కూడా క్రీస్తు నిమిత్తం, ఈ జ్ఞానాన్ని సంపాదించడం నిమిత్తం ఇలాంటి పండగను ఆచరిస్తూ మన ప్రాణాలు దేవుని కోసం పణంగా పెట్టేయాలండి. మన శరీరాలని సజీవయాగంగా కోరుకుంటున్నాడు దేవుడు. యేసు ఎలాగైతే తన శరీరంతో సజీవయాగంగా తండ్రికి సమర్పించుకున్నాడో, అదేవిధంగా మనం కూడా మన శరీరాలని తండ్రికి అప్పగించుకోవాలి ఈ పండగ ఆచరించి. ఓకే, ప్రార్థన చేసుకుందాం అండి.